హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలిష్ ఛానల్ ఇవాళ మన వీడియోలో నేను మీకు చిన్న కృష్ణని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో మేకప్ అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక ఐడియా అయితే వస్తుందండి ఇక్కడ ఫస్ట్ అయితే నేను సో జాన్సన్స్ బేబీస్ లోషన్ మొత్తం బాడీ మొత్తం అప్లై చేసేసాను సో దీనివల్ల కొద్దిగా స్మూత్గా బాగా కంఫర్ట్గా ఉంటుంది సో ఇక్కడ లిప్స్టిక్ తీసుకొని ఫస్ట్ మనము కళ్ళ మీద లైట్గా పూసేయాలి దాని తర్వాత ఇక్కడ బుగ్గలకి పూస్తున్నాను అనమాట సో బాగా చాలా బాగా మంచి లుక్ వస్తుంది దీనివల్ల తర్వాత ఇప్పుడు పెదాలకి జస్ట్ లైట్గా రబ్ చేయండి బాబు చిన్నవాడు కావడం వల్ల నేను అంత క్లారిటీగా క్యాప్చర్ చేయలేకపోయానండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వచ్చిన వీడియోని నేను మీకు ఒక టూ త్రీ మినిట్స్లో చూపిస్తున్నాను ఇక్కడ ఐబ్రో పెన్సిల్ నేను అప్లై చేస్తున్నాను అనమాట ఈ విధంగా ఐబ్రో పెన్సిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు లైట్గా పౌడరు హిమాలయ పౌడరే అండి ఇంక నేను ఏది యూస్ చేయట్లేదు పిల్లలకి ఏమేమి వాడతామో అదే సో ఎక్స్ట్రాగా అంటే లిప్స్టిక్ మాత్రమే యూజ్ చేస్తున్నాను చూసారుగా ఇంత అలర్ చేస్తున్నాడు సో దానివల్ల వీడియో చేయడం అయితే కొద్దిగా కష్టమే అయిందనమాట సో అందరం మేనేజ్ చేసి ఫొటోస్ వీడియోస్ తీసాము ఇలా పౌడర్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ తెలనామంతో తెల్లచుక్క ఎర్రచుక్క మొత్తం అలా కనుసోగుల మీద పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఐబ్రోస్ మీరు పెట్టుకోవడం వల్ల మంచి లుక్ వస్తుందనమాట సో డెఫినెట్గా దీని అయితే మిస్ చేయొద్దు సో దాని తర్వాత అదే తెలనామం యూజ్ చేసి పిక్ని తీసుకున్నానండి ఇంకొక వైపు తిప్పి నేను మధ్యలో యూ షేప్లో కృష్ణుడి అయితే పెట్టాను సో మనకి కాటు కూడా పెట్టాను బొట్టు అనే తెలనామము మనకు కొద్దిగా కలర్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆరిపోయిన తర్వాత మంచి కలర్ ఇస్తుంది వైట్ కలరు సో ఇక్కడ ఫస్ట్ ఫుల్ డ్రెస్ వేసి దాని తర్వాత కాసేపు అయ్యాక తీసేసి మళ్ళీ ప్యాంట్ ఒకటే కాబట్టి అలా నేను చెప్పిన విధంగానే డ్రెస్అప్ చేశాను అనమాట సో ఇది వెల్క్రో కావడం వల్ల చాలా ఈజీగానే అయిపోయింది డ్రెస్అప్ చేయడం అంత కష్టంగా ఏమనిపించలేదు క్లాత్ కూడా బాగానే సాఫ్ట్గానే ఉన్నిందండి ఫొటోస్ తీసుకోవడం మాత్రం చాలా కష్టమైందండి సో అస్సలు ఉండనే ఉండలేదు బాబా అయితే సో వీడియోస్ తీసుకోవడం ఫొటోస్ తీసుకోవడం బట్ అయితే ముచ్చటగా చూసుకోగలిగాను దాని వరకు నేను చాలా చాలా హ్యాపీ అండి సో ఇలా రైట్ సైడ్కి కట్టడం వల్ల మనకి లూజ్ అంతా కంప్లీట్గా అడ్జస్ట్ అవుతుంది దాని తర్వాత చేతులకి ఇలా కట్టడం వల్ల గా పొడవుగా ఉన్నాయి కదా ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ పొడవు అనేది పైకి కొద్దిగా తీసేసి నిన్న మీకు వీడియోలో చూపించినటువంటి నగలే వేస్తున్నాను ఇక్కడ చూడండి మళ్ళీ చేతికి కూడా ఒకటి వేశాను ఇంకొక చేతికి ఇంకొకటి వేసాను అనమాట సో మంచి లుక్ అయితే ఉంది చాలా బాగుంది సో ఇక్కడ ఫెదర్ పెడుతున్నాను అనమాట ఇంకో డ్రెస్ ఫొటోస్ కూడా నేను చూపిస్తాను చూడండి ఇలా ఉన్నాడనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి